అబ్బాయి ఐబీఎం లో వర్క్ చేస్తున్నాడు, పెళ్లి తర్వాత రూమ్ ఓకేనా? ఓకే. నేను ఫోన్ చేశాను తెలియదా? జీనియస్, ఇది కొత్తగా కొన్నదా? కొంచెం మంచి డ్రెస్ వేసి తీసుకురావచ్చు కదా? ఏయ్, నువ్వు కూడా పెగ్గేస్తావా? ఛీ, అబ్బా పరా, టోటల్గా చేంజ్ అయిపోయింది. ఆరి దుర్మార్గులారా, పిలవచ్చు కదా? రే రే, వద్దురా. ఏ, యామినికి తెలిస్తే అరుస్తుంది. రే, ఏం మాట్లాడుతున్నారా? పద్మినికి పెళ్ళయింది, సెలబ్రేట్ చేసుకోవద్దు? పోరా రే, ఇవ్వు. ఏ, స్కాచా? ఏ, ఫస్ట్ ఒక లార్జ్ చేస్తే కరెక్ట్. బాత్రూమ్కి వెళ్ళొచ్చేలోగా. చియర్స్. ఇక్కడ వద్దు రా, ఇంటికి వెళ్దాం. ఏ, రిసెప్షన్కి వెళ్ళొద్దు, పద్మిని చంపేస్తుంది. సుందర్, సుందర్ వాణ్ణి తాగనివ్వకు. కార్తీక్, మామ కిందకు వెళ్దాంరా. చంపేస్తాను. నీకెందుకు? ఏంటి, డ్రామాలు ఆడుతున్నారా? నాకు తెలుసు, పోయిరా. రే, వద్దురా. పోయిరా. చాలు. ఏంటి, ఎలా నెట్టుకుంటూ వెళ్తున్నావు? సార్ సార్, క్యూలో రండి సార్. ఓకే, రారా గాడిద. అబ్బా, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. నువ్వే అందరినీ మర్చిపోయి అమెరికాకి వెళ్ళిపోయావు. This is genius. Hello. My best friend. You ekkuga unda andike paiki shot cut vachesaru babu. You pedda avutondi, meer koncham. Okay ma, bail dartam. Ba chusukuntada? Era? Yeah, sure. Okay Karthik, manam tarvata maatladukundam. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తానా అంటే కుక్క. ఓకే బాయ్ కార్తీక్, వెళ్దాం కార్తీక్. ఏంటి బాయ్? ఏ మిస్టర్, సారీ సారీ, ప్లీజ్ ప్లీజ్ కార్తీక్. పోరా పుడింగ్.
జస్ట్ లీవ్. మీరు చేస్తున్నాడు కొట్టమాడు. నీకెన్నిసార్లు చెప్పేనే వాడిని ఇంట్లోనే ఉంచు, బయటికి తీసుకురావద్దు అని విన్నావా? ఇప్పుడు చూడు. ఏయ్, నువ్వు ఆపుతావా లేదా? ఏదో పద్మని కరక్క సరిపోయింది. అదే ఇంకెవరైనా అయితే వద్దు యమని, రేపెవరైనా వాడి చేతుల్లో చచ్చారంటే. నువ్విప్పుడు నోరు మూయలేదో యమని, నువ్వు బయలుదేరు. థ్యాంక్స్ శంకర్, సుందర్కి ఫోన్ చేసి మేము రీచ్ అయ్యామని చెప్పు. ఓకే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నాడు? ఏంటమని చా, ఆ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి వాడు ఇలా తయారయ్యాడు. ఏ ప్లీజ్ కమ్ ఆన్. నో, ఇలా ఏడుస్తూ ఉండకుండా త్వరగా ఏదైనా డిసైడ్ చేసుకో ప్లీజ్. పరిస్థితి సీరియస్ అయ్యేలోగా వాణ్ణి ఏదైనా హాస్పిటల్లో చేర్పించు. హే, ఓ గాడ్, ఊరుకో. ఓకే, కమ్ ఆన్, చాలు యామిని. ఇన్ని సంవత్సరాలు నువ్వు నరకయాత్ర అనుభవించావు, దెర్ ఈజ్ ఎ లిమిట్. వాడు నా ఫ్రెండే, బట్ అందుకని ఇలాగే ఉంటే నీ లైఫే వేస్ట్ అవుతుంది. ఇప్పటికైనా వాడికి డైవర్స్ ఇచ్చే, నీకు వయసు ఉంది. ఇప్పుడు కుర్రాళ్ళు క్యూలో నిలబడతారు, నీకేంటి తలరాత? వీడితో ఎందుకు బాధపడ్డాం? వాడికి పిచ్చి పట్టింది, వాడిని వదిలే. ఛా, డైలీ నేను కొడుతున్నానట. నేనెంత బాధపడ్డానో తెలుసా? గాంధీనగర్లో నాకు అపార్ట్మెంట్ ఉంది, నువ్వు అక్కడికి వచ్చి ఉండు. ఇంత దూరం వచ్చి కష్టపడకు. ఏమైనా సరే నేను నిన్ను చూసుకుంటాను. ఓకే. ఏ, సారీ, ఏదో తొందరపడి ఎంతో నీచంగా. ఇట్స్ ఓకే. తప్పు నీది కాదు, నేను నీ ముందు ఎడవకుండా ఉండాల్సింది. మగాడివి కదా, అందుకే. వీక్నెస్ వదిలే. థ్యాంక్స్ యామిని. నేను అసహ్యంగా ఇకపై నేను. ప్లీజ్ శంకర్, నువ్వు ఎప్పట్లా మా ఇంటికి రావచ్చు, నాకే అభ్యంతరం లేదు.
ఇటువంటి విషయం జరిగిందన్నది మనిద్దరం మర్చిపోదాం, ఓకే? నేను కార్తిక్తో కూడా చెప్పను, బట్ నువ్వు త్వరగా పెళ్లి చేసుకో, అందువల్లే నువ్వు అలా మాట్లాడుతున్నావు. నీ భార్యని నువ్వే వెతుక్కోవాలి, ఇంకొకటి భార్య మీద ఆశపడకూడదు. ఇంకొకసారి నా మొగుడిని పిచ్చివాడని మాత్రాన వద్దు. తను ఒక జీనియస్, నాకు తెలుసు.